హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఈరోజు అగ్నిసాక్షి సీరియల్లోని ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్ష కాలేజ్ దగ్గరికి వచ్చి హాయ్ శంకర్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది శంకర్కి. దాంతో శంకర్ కూడా దక్ష చేయి పట్టుకొని చేయి వదలకుండా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. దాంతో దక్ష వెళ్ళిపోయిన తర్వాత శంకర్ చేయి చూసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో విష్ణు వచ్చి బ్రో బ్రో అని పిలుస్తాడు. దాంతో శంకర్ వినిపించుకోకుండా చేయి చూసుకుంటూనే ఉంటాడు. అదేంది బ్రో, మేము షేక్ హ్యాండ్ ఇస్తేనేమో ఆడపిల్లలకు నమస్కారమే చేయాలని చెప్పారు, దక్ష ఇస్తేనేమో చేయి చూసుకుంటున్నారు, ఏదో సంథింగ్ సంథింగ్ బ్రో, నాకు ఇప్పుడు నువ్వు చెప్పాలా బ్రో అని అంటాడు విష్ణు. దాంతో శంకర్ సరే చెప్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నవ్వుతూ. ఇక దక్ష తన రూమ్లో కూర్చొని శంకర్ తన ఫ్రెండ్స్కి షేక్ హ్యాండ్ గురించి డిస్కస్ చేయడం, అవన్నీ గుర్తు తెచ్చుకొని నా మొగుడు నిజంగానే మారిపోయాడా లేకపోతే ఊరికే ఉపన్యాసాలు చెప్తున్నాడా, ఇప్పుడు రాగానే బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుందంటే దాని వెనకాల ఉన్న అతని ఫీలింగ్ ఏంటో కనుక్కోవాలి, వస్తాడు కదా అప్పుడు పరీక్షిస్తాం అని అనుకుంటుంది దక్ష. ఇక ఇంతలో శంకర్ వస్తాడు అక్కడికి. మేకమ్ ఇన్ మేడం అంటాడు. ఇక దాంతో శంకర్ తను నేను రెడీ చేసిన డిజైన్స్ చూపించాలనుకున్నాను, ఇంతలోనే మీరు వచ్చారు అని అంటుంది. చూస్తావా అని అంటుంది. అవి చూసారా అని అడుగుతుంది. అందుకే చూపు తిప్పుకోలేకపోతున్నాను అని అంటాడు శంకర్. వాట్ అని అంటుంది దక్ష. ఏం లేదు మేడం, ఏదో డిజైన్స్ అన్నారు అని అంటాడు శంకర్. ఇలా రా శంకర్ చూపిస్తాను అని దక్ష ల్యాప్టాప్లో చూపిస్తూ ఉంటుంది డిజైన్స్. ఇంతలో ఆద్య అక్కడికి వచ్చి విండోలో నుంచి దక్ష శంకర్లను చూస్తూ ఉంటుంది. చూసి ఇవి డిజైన్ చూపిస్తుందా లేకపోతే తన టాలెంట్ అంతా చూపిస్తుందా అని అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఆ శంకర్ దూరంగా జరుగుతున్న ఆ దక్ష కావాలని దగ్గరగా జరుగుతుంది. ఆ శంకర్ నా శంకర్ కావాలనే అందుకే శంకర్ని పిచ్చు అని చేస్తుంది. ఏం చేస్తుంది ఇది అని ఆద్య తన మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి గురించి. ఇక దక్ష శంకర్ చేతులు పట్టుకుంటుంది. ఇక శంకర్ పైకి లేచి మేడం పరాయి స్త్రీ చేతులను తాకడం సంస్కారం కాదు అని అంటాడు. ఇక దాంతో దక్ష నేనే నిన్ను తాకాను, నేనే నీకు టచ్ చేశాను, నేనే నీ చేయి పట్టుకుంటున్నాను కదా, నీకేంటి ప్రాబ్లం అని అంటుంది దక్ష. దాంతో శంకర్ నేను అలాంటి కాదు మేడం, నేను హద్దులు మించి ప్రవర్తించను అని అంటాడు శంకర్. దాంతో దక్ష నేను నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని విన్నాను శంకర్, మరి దానికి ఏమంటావు అని అంటుంది దక్ష. దాంతో నాకు ఏది రైటో ఏది తప్పో నాకు అప్పుడు తెలియదు మేడం, ఇప్పుడు నిజంగానే పూర్తిగా మారిపోయిన తర్వాత ఇలా ఎలా చేస్తానో చెప్పండి అని అంటాడు దక్షతో శంకర్. దాంతో శంకర్ సంస్కారాన్ని చూపిస్తుంటే ఇది దాని హోదాని చూపించే ప్రయత్నం చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో ఆద్య. ఇక శంకర్ ఒక్కసారి ఆలోచించు, నేను ఈ చైర్మన్కి ఒక్కగానొక్క కూతుర్ని కోటీశ్వరాలని, నేను ఒక్కరోజు సంతోషంగా ఉన్నాను అంటే నువ్వు వన్ ఇయర్ హ్యాపీగా ఉంటావు, నీకేం కావాలో నేను చూసుకుంటాను అని అంటుంది దక్ష శంకర్తో. దాంతో శంకర్ మీరు ఇలా మాట్లాడతారని నా లైఫ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, మీరు ట్రెడిషనల్గా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అన్నారు అని ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను, అది విని నేను ఎంత కష్టమైనా ట్రెడిషనల్గా మారాలి అని అనుకున్నాను, ఇప్పుడు మీరు ఇలా చేస్తే మీ క్యారెక్టర్ నాకు బ్యాడ్గా అనిపిస్తుంది మేడం అని అంటాడు శంకర్. ఇన్ని రోజులు నేను చెప్పినట్టు ఉన్న నువ్వు ఇప్పుడు నువ్వు ఎందుకు వినవు అని అంటుంది శంకర్ని దక్ష. మీరు మంచిగా చెప్పారు, మంచిగా ఉండాలని చెప్పారు, అది ఫాలో అయితే ప్రాబ్లం లేదు, ఇంకా మంచిది అనిపించింది, ఏ పనైనా శ్రద్ధతో చేస్తే అంతిమ లక్షణం చేరుకోవచ్చు అని శంకర్ బాబు గారు రాసిన అగ్నిసాక్షి బుక్లో చూశాను, పాటించాను, ఇప్పుడు మీ ముందు ఇలా నిల్చున్నాను అని అంటాడు శంకర్. ఇదంతా దేనికోసం శంకర్, ఇష్టం ఉండే కదా అని అంటుంది దక్ష. మీ ఇష్టం ఏంటో తెలియదు, నా ఇష్టం మాదితే మాత్రం ప్రేమతో కూడుకున్నది అని అంటాడు శంకర్. ఇక ఆద్య బయట నుండి దక్షాన్ని ప్రేమిస్తున్నాడా ఏంటి శంకర్, దక్షాన్ని ప్రేమిస్తే గౌరీ పరిస్థితి ఏంటి, ఇక నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటుంది తన మనసులో తానే ఆద్య. ప్రేమతో కూడుకున్నదా, వాట్ యు మీన్ అని అంటుంది దక్ష. మనసుతో చెప్తున్నా మేడం,
మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటాడు శంకర్. ఇక మీ మెప్పు పొందటానికి నేను చేసిన ప్రయత్నంలో లోపం కానీ మోసం కానీ లేదని గుండె మీద చేసుకొని చెప్పగలను అని అంటాడు శంకర్. ఇక అప్పుడు ఆద్య శంకర్, నువ్వు అనుకుంటే అది ప్రేమ అవుతుందా అని అనుకుంటూ ఉంటుంది దక్ష. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పాను కానీ మిమ్మల్ని ప్రేమించమని అయితే నేను బలవంతం చేయను అని అంటాడు శంకర్. నా మాట చెప్పాను, ఇక మీ మాట మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, వస్తాను అని అక్కడి నుంచి శంకర్ వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో ఆద్య బయటకు వచ్చి నేను మోడర్న్గా ఉంటానని, మిస్ కాలేజ్ అని తెగ పొగిడి కాలేజ్ అందరికీ తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి నా మాజీ బాయ్ ఫ్రెండ్ శంకర్ అని ఇప్పుడు దక్షని ప్రేమిస్తున్నాడా, పూజలు కూడా పెట్టేశాడు. ఇప్పుడు కనుక దక్ష ఐ లవ్ యూ టూ అనింది అనుకో, నా పరిస్థితి అంతే. ఇంకా నాకు ఇంకా శంకర్ ఎప్పటికీ దక్కడు, భైరవికి ఫోన్ చేస్తే అని ఆలోచిస్తూ ఉంటుంది. పర్లేదు అనుకో, దాంతోనే అవసరం పడ్డప్పుడు తప్పదు కానీ అనుకుంటూ భైరవికి కాల్ చేస్తుంది ఆద్య. మనీ ఫోన్ తీసుకొని భైరవి దగ్గరికి వచ్చి అక్క ఆద్య ఫోన్ చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు భైరవి కట్ చేయరా మనీ, దాంతో మనకి అవసరం లేదు అని అంటుంది. నీకు మాట్లాడాలనుంటే లిఫ్ట్ చేయి అని అంటుంది భైరవి. అలాగే అక్క అని మనీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఆద్య మీ భైరవ అక్క లేదా అని అడుగుతుంది. ఆ ఉంది అని చెప్తాడు. ముందు విషయం ఏంటో చెప్పు అని అంటాడు మణి. దాంతో ఆద్య గౌరీ శంకర్లను విడిదీసే ప్లాన్ చెప్తాను అని అంటుంది. దాంతో వెంటనే మాట్లాడుతుంది భైరవి. దాంతో గౌరీ మణి శంకర్ విషయం అంటాక అని అంటాడు మణి. భైరవికి ఫోన్ ఇస్తాడు. ఏంటది అంటుంది భైరవి. ఆంటీ శంకర్ని నేను ఎంత కోరుకున్నానో మీకు తెలుసు కదా అంటే, ఇప్పుడు శంకర్ నన్ను కాదని దక్షని వెంట పడ్డాడు, ప్రేమిస్తున్నానని చెప్పాడు, నువ్వంటే చాలా ఇష్టమని ప్రపోజ్ చేశాడు దక్షకి, చాయిస్ నీకే అని దక్షకి వదిలేశాడు అని అంటుంది ఆద్య. అచ్చా ఇంకేం కావాలి అని అంటుంది భైరవి. అలా అంటారేంటి ఆంటీ, నాకు దక్కన్ శంకర్ ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, మీ హెల్ప్ కావాలి అని అంటుంది ఆద్య. నేనేం చేయాలి అని, వయసులో ఉన్న వాళ్ళని నియంత్రించగలనా అని అంటుంది భైరవి. నువ్వే ఏం చేయలేకపోతున్నావు అంటుంది భైరవి. దాంతో అందుకే మీ సహాయం అడిగాను ఆంటీ, మీరు ఈ ఒక్క పని చేసి పెట్టండి చాలు అని అంటుంది ఆద్య. చెప్పు అంటుంది భైరవి. ఆద్య తన ప్లాన్ మొత్తం భైరవికి చెప్తుంది. భైరవి సరే అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక దక్ష నువ్వు కాయిపోయావే అని అనుకుంటుంటుంది ఆద్య తన మనసులో. ఏంటక్క ఆద్య పరిస్థితి ఎందుకు కాల్ చేసింది అని అడుగుతాడు మని. ఆవేశపడిపోతుందిరా, మనం ఆసరాగా ఉంటే చెలరిగిపోతా అంటుంది. నా కాలక్షేపం కోసం కానివ్వు అని చెప్పాను, శంకర్ ఆ దక్షను ఇష్టపడుతున్నాడని కూడా చెప్పింది అని చెప్తాడు చెప్తుంది భైరవి. అప్పుడు ఒక దెబ్బకి రెండు పిట్టలు రాలుతాయి అని నవ్వుతూ ఉంటుంది భైరవి. ఇక శంకర్ బాబు ఫోటో తీసుకొని, మీరు మీ సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తూ చాలా మంచి పని చేశారు, మీలా ఉండాలని నేను కూడా ఒకసారి ట్రై చేస్తేనే అందరూ నన్ను గ్రేట్ అంటున్నారు, ఇక నీలాగే ఉంటే ఇంకెంత బాగుంటుందో మిమ్మల్ని ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని ఉంది కానీ మీరు లేరు. మీరు రాసిన అగ్నిసాక్షి పుస్తకం చదువుతున్నాను, నేను ఎలా ఉండాలో నేను ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకుంటాను అని శంకర్ మా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ ఫోటోను చూస్తూ వెనుక నుండి గౌరీ చూస్తుంది. ఇక శంకర్ వెళ్ళి అగ్నిసాక్షి పుస్తకం తీసి చదువుతూ ఉంటాడు. ఆ పుస్తకంలో జీవితంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి, జీవితం ఈశ్వర ప్రసాదం, ఆటుపోటులతో పాటు హెచ్చుతగ్గులతో పాటు సుఖదుఖాలతో పాటు ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించాలి, నిజమైన సాధన అంటే ఇదే అని రాసి ఉంటుంది అగ్నిసాక్షి పుస్తకంలో. ఇక అది చూసిన గౌరీ, నా మొగుడు శంకర్ బాబులా మారిపోతున్నాడు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది కావాలి అని తన మనసులో, నిన్నటి వరకు నన్ను చదవమన్నవారు ఈరోజు ఆయనే చదువుకుంటున్నారు ఆ బుక్, శంకర్ బాబు గారి గొప్పతనం అంటే ఇదే అని గతం గుర్తుకు వచ్చిందంటే ఆ భైరవికి చరణగీతం పాడేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది గౌరీ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.